రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన వారందరిని ఆదుకుంటామని తీవ్రంగా నష్టపోయిన ప్రతి రైతును ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కోరసాల కన్నబాబు హామీ ఇచ్చారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు వాగులు పొంగి పొర్లుతున్నాయని దీంతో లక్షలాది ఎకరాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వీరిని ఆదుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తగిన నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. ఎక్కడికక్కడ పడిన గండ్లను పూడ్చివేస్తామని బలహీనంగా ఉన్న గండ్లపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించడం జరిగిందని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాలో పలు కాలనీలు మునిగిపోయినందున వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు అన్ని సహాయక చర్యలు అందిస్తామని సీఎం జగన్ కూడా సమీక్ష చేసి తగిన ఆదేశాలు ఇచ్చారని మంత్రి కన్నబాబు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ కరప మండలాల్లోని విజయరాయుడుపాలెం, ఎండమూరు, వేలంగి, కోరాడ ప్రాంతాలలో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన వ్యవసాయ పొలాలను, జనవాసాలను మంత్రి కన్నబాబు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ రూరల్లో తొలియ భాగ డ్రైన్ వద్ద పెద్ద గండి పడవచ్చని, ఇదే జరిగితే 3 గ్రామాలు మునిగిపోయే పరిస్థితి ఉందన్నారు. అలాగే మెట్ట ప్రాంతం పూర్తిగా నీటితో మునిగిపోయి పొలాల్లో 5-6 అడుగులు వచ్చి పంటలు మునిగిపోతున్నాయన్నారు. ఏలేరు, పంప అన్ని రిజర్వాయర్లు పొంగి ప్రవహించడంతో గేట్లు తెరిచారని చెప్పారు. రాష్ట్రంలో రైతాంగం తీవ్రంగా నష్టపోయినందున ఆదుకునే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు రొయ్యల చెరువుల కోసం గట్లు ఆక్రమణల కారణంగా చాలా ప్రాంతాలు మునిగిపోతున్నందున వర్షాలు తగ్గాక ఆక్రమించిన వాటిని తొలగిస్తామన్నారు. కొంతమంది స్వార్థం కోసం వేలాది ఎకరాలు ముంపునకు గురయ్యే పరిస్థితి తలెత్తిందని అన్నారు. ఈ తుల్యభాగ దగ్గర అయితే ఒక పెద్ద బండి, పెద్ద గండి ఒకటి కొట్టేసేలా ఉందని చెప్పి వేమనవాడ దగ్గర గమనించాం. అది కానీ జరిగితే 3-4 గ్రామాలు పూర్తిగా ముంపులో ఉండిపోతాయి. ఇంకా మెట్ట ప్రాంతం అనేది కనిపించట్లేదు. దాదాపు ఎగువ ప్రాంతంలో ఉన్న మెట్ట ప్రాంతంగా మెట్ట భూములుగా అనుకునే అక్కడక్కడ ఉన్న భూములు కూడా మొత్తం కంప్లీట్ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. కొన్ని చోట్ల అయితే 5-6 అడుగుల నీరు పొలాల నుంచి ప్రవహిస్తాం. ఇదే కాకుండా తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడు ఏలేరు కావచ్చు, లేదంటే పంప, అదేవిధంగా ఇతర రిజర్వాయర్స్ అన్నీ కూడా పూర్తిగా పొంగి ప్రవహిస్తున్నాయి. ఆ రిజర్వాయర్స్ కూడా గేట్లన్నీ ఓపెన్ చేశారు. దీంతోపాటు విశాఖ జిల్లా కూడా అదే పరిస్థితిలో కనపడతా ఉంది. మేమైతే ఈరోజు ఉదయం నుంచి, గత 3 రోజుల నుంచి ఫీల్డ్స్లో తిరుగుతూ ఉన్నాం. ఈరోజు ఉదయం నుంచి తిరుగుతూ ఉంటే తీవ్ర నష్టాలు సంభవించిన పరిస్థితి ఉంది. తీవ్రంగా నష్టపోయారు రైతాంగం. కొన్ని కాలనీలు కూడా ముంపు వచ్చింది. ఇప్పుడు కాకినాడ రూరల్ మండలంలో చాలా కాలనీలు ముంపులో ఉన్నాయి. ఇవాళ ఉదయం నుంచి కూడా ఆ కాలనీల్లో తిరగడానికి పడవలన్నీ కూడా అరేంజ్ చేశాం. అది కాకుండా ఇప్పుడు వచ్చిన ఈ వర్షాలకి కొన్ని లోతట్టు ప్రాంతాల్లో బాగా ముంపు వచ్చిన ప్రాంతాలన్నింటిలోంచి కూడా కాలనీలన్నీ ఎవాక్యుయేషన్ చేయించి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి సురక్షిత ప్రాంతాల్లో క్యాంప్స్కి రమ్మనమని చెప్తున్నాం. చాలా కుటుంబాలు వచ్చి కొంతమంది ఇళ్లలోనే ఉండిపోతున్నారు. వారికి కూడా అవసరమైన సహాయ చర్యలు తీసుకుంటున్నాం. చాలా తీవ్రమైన నష్టం సంభవించింది భారీ వర్షాలకి. గత 3 నెలల నుంచి చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి నెల ఏదో ఒక వరదం, రెండు భారీ వర్షం వచ్చి తీవ్రమైన నష్టాలు జరుగుతున్నాయి. అది మన ఆగస్టులో గోదావరి వరదలకి కొన్ని ప్రాంతాలు నష్టపోతే సెప్టెంబర్లో భారీ వర్షాల వల్ల కొన్ని ప్రాంతాలు, ఏలేరు ముంపు వల్ల కొన్ని ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఈ భారీ వర్షాలకైతే ఇంకా తీవ్రంగా అది మొత్తం అంతా బాగుంది. సీజను చాలా రైతాంగానికి మంచి ఆదాయం వచ్చే పరిస్థితి కనబడుతుంది. పంటలు చేతికి వస్తాయి, బాగున్నాయి అని అనుకునే పరిస్థితిలో అకాల వర్షాలు ముంచెత్తి తీవ్రంగా నష్టపరిచాయి. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఆదుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఉదయం రివ్యూ చేశారు. రివ్యూ చేసి ఆ రివ్యూలో చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. మేమందరం కూడా ఫీల్డ్స్లో ఉన్నాం, ప్రత్యేకమైన బృందాలు నియమిస్తాం. బృందాలన్నీ కూడా ఎప్పటికప్పుడు పరిశీలన చేసి ఎన్యూమరేషన్ వివరాలు సర్వేలు చేసి ఎన్యూమరేషన్ వివరాలని కూడా అందిస్తారు. ప్రతి ఒక్క రైతుని ఆదుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. సీఎం గారు ఏదైతే ఆదేశించారో ఆ ప్రకారం మేము చర్యలు తీసుకుంటాం. గంటలు ఎక్కడైతే పడ్డాయో అవన్నీ కూడా పూడ్చివేతకి ఆదేశాలు ఇచ్చాం. ఇది కాకుండా ఎక్కడైతే గట్లు బలహీనంగా ఉంటాయో అక్కడ ఇమీడియట్గా రిపోర్ట్ చేయమని ఆ స్థానిక ఉన్న అధికార బృందాలని, సచివాలయ సిబ్బంది కూడా ఆదేశించాం. నాతో పాటు ఉదయం నుంచి మన రెవెన్యూ అధికారులు, అదేవిధంగా ఎండిఓస్, వ్యవసాయ శాఖ అధికారులు, ఏడీస్, తర్వాత వచ్చి రైన్ అధికారులు అందరూ కూడా ఉన్నారు. ఈ బృందాలన్నీ కూడా అప్రమత్తంగా గ్రామాల్లో ఉండమని చెప్పి ఆదేశించడం జరిగింది. ఎక్కడైతే కాలనీలు ముంపులో ఉన్నాయో అది ఇవాళ కూడా చూసి రేపటి నుంచి వాళ్ళకు కూడా అవసరమైన బయటికి రాని వాళ్ళకి ఏ విధంగా సహాయం పంపించాలని కూడా చూస్తాం. ఈరోజు ఉదయం నుంచి మేము చూసినప్పుడు ఇరిగేషన్ డ్రైన్లు కొన్ని పంటకాలలో కూడా
ప్రత్యేకించి ప్రధాన ఇరిగేషన్ డ్రైన్స్ ఈ రొయ్యల చెరువుల కోసం చాలా చోట్ల ఆక్యుపై చేసినట్టుగా గమనించాం. ఆ డ్రైన్స్ని ఆక్యుపై చేసి చెరువుల్లో కలుపుకున్నారు. ఆ డ్రైన్కి చెరువుకి మధ్యలో ఉండాల్సిన గ్యాప్ వదలలేదు. అది కాకుండా గట్లు ఆక్యుపై చేసి అందుమీద షెడ్స్ వేసుకున్నారు, బిల్డింగ్లు కట్టుకున్నారు. ఇవాళే సంబంధిత ఇరిగేషన్ అధికారులకి చాలా స్పష్టంగా నేను చెప్పాను, ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు, మొత్తం ఎన్యుమరేషన్ చేస్తాం, రెవెన్యూని ఇరిగేషన్ అధికారులు పెట్టి రేపు ఈ వర్షాలన్నీ తగ్గిన తర్వాత ఇమ్మీడియట్గా ఆ డ్రైన్స్ ఎవరైతే ఆక్యుపై చేస్తారో వాళ్ళని ఖాళీ చేయించే పరిస్థితి అందులో వెనకడి తెలియదు. అయితే రైతాంగం ఈ విధంగా వేల ఎకరాలు నష్టపోయే పరిస్థితి వస్తే చాలా తప్పు ఇది. ఎవడో ఒక కొంతమంది స్వార్థం కోసం, ఒక వ్యక్తి కొంతమంది స్వార్థం కోసం ఇన్ని వేలాది ఎకరాల ముందు గురయ్యే పరిస్థితి రాకూడదు.